ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజువాలగడ్డ. ప్రస్తుతానికి మనం ఏంటంటే కనుక శ్రీరంగపట్నం కోటలో ఉన్నామప్ప. శ్రీరంగపట్నం కోట ఎక్కడుందంటే కనుక పేరులోనే ఉంది, శ్రీరంగపట్నం అని. కర్ణాటక జిల్లా కర్ణాటక స్టేట్ మైసూర్ జిల్లా శ్రీరంగపట్నం అనేది ఇక్కడ ఉంది. సో ఈరోజు ఏంటంటే కనుక నేను శ్రీరంగపట్నం కోట చూపిస్తాను. దీన్ని ఏంటంటే తిమ్మరాజు అనే వ్యక్తి ఏంటంటే 1478లో వచ్చేసి కట్టించాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ శ్రీరంగపట్నంలో చాలా ఉన్నాయి. ఏంటంటే కనుక ప్రజెంట్ ఏంటంటే ఇది ఒక టిప్పు సుల్తాన్ సమాధి. యాక్చువల్గా ఏంటంటే కనుక ఒక పెద్ద 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక టిప్పు సుల్తాన్ సమాధిని జనాలకు చూపించడం కోసం ఏం చేశారంటే ఒక చిన్న స్ట్రక్చర్ ఇక్కడ యాడ్ చేశారు. అంటే సేమ్ ఈ శ్రీరంగపట్నం అంతా ఎన్ని రకాల విచిత్రమైన ప్లేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. చూడండి, నిజమైన ఫోర్టు దాని పైన అది ఉంది. చూడండి అవి సాగర్ అడిగిపోయి ఫిరంగులు చూసేది అన్న సాగర్. బాగుంది, నాకు కొంచెం లేటైనా పర్వాలేదు, నేను ఎప్పుడు వాటిని చూడలేదు. గుండ్లు పట్టుకునే కానీ ఫిరంగులు టచ్ చేయలేదు. నిజమైన ఫిరంగులు ఆ కోట మీద ఉంది. చూడండి, శ్రీరంగపట్నం ఫోర్ట్ కోట మీద ఇక్కడ ఉన్నాయి సాగర్ ఎంట్రన్స్లో. అది ఫస్ట్ వచ్చింది. అది ఇక్కడ మొత్తం స్టేజ్ షో, లైట్ షో ఇవన్నీ ఉంటాయంట నైట్ 7 o'clock. బట్ నాకు అంత టైం లేదు, దానివల్ల ఏంటంటే కుదరట్లేదు. మేమే సాగర్, నువ్వు చేస్తావు ఏమన్నా వచ్చి? ఏం షో చేయాలి భయ్యా? లైట్ షో సాగర్. ఇదేంటంటే కనుక సాగర్ తిన్నో దాన్ని ఎత్తుకోమ్మదా సాగర్ ఎత్తుకోమ్మ. ఏం చేస్తావు సాగర్? నేను వచ్చేసి ఫిరంగి ఆవు ఫిరంగి లాగా ఫిరంగి గుళ్ళు. ఇది ప్లాస్టిక్ దురై. నిజంగానా? ఇది ఆర్టిఫిషియల్. అంటే పైన పోయావు? ఇది పైన పట్టారం, లోన లోటారం, ఇదన్నీ లైటింగ్ కోసం ఏర్పాటు చేసినట్టు. కరెక్ట్ రా సాగర్. మేబీ అక్కడ పైన ఉండేటివి కొత్తది. ఐ ఒరిజినల్, ఐ ఒరిజినల్ కదా, కోట మీద ఉండేది ఒరిజినలే, దాని డౌట్ ఏం లేదు సాగర్. ఇంకా ఏంటంటే కనుక ఈ కోటలో చాలా ఉన్నాయి. ఏంటంటే 1478లో తిమ్మమ్మ రాజు గారు ఇచ్చారు. కాకపోతే అతను ఏంటంటే కనుక ఒక ఫ్రెంచ్, అంటే మామూలుగా ఇండియన్ టెక్నాలజీ కాదు, ఇది ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్. సో దాన్ని బేస్ చేసుకుని కట్టారు. కాకపోతే ఇది ఒక అద్భుతం అబ్బాయి. వీళ్ళంటే అంటే కనుక మొత్తం శ్రీరంగపట్నాన్ని ఇక్కడ అంటే పట్టించేసినారు. ఈ ఫోర్ట్లో ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయి, అవన్నీ చూద్దాము. పైన శ్రీరంగులు అవి ఏర్పాటు చేశారు, దాన్ని చూద్దాము. ఒకటి ఏంటంటే వాటర్ జైల్ ఉంది. వాటర్ జైల్ ఇక్కడ చిన్నగా ఉంది, అక్కడ పెద్దగా ఉంది. దీని హిస్టరీ చరిత్ర ఇంతలా ఉంటుంది. అదంతా మీరు ఆల్మోస్ట్ చూసేస్తారు అనుకుంటారు కదా సాగర్? చూసేసి ఉంటారు. జుమా మసీద్ చూపిద్దాము, సమ్మర్ ప్యాలెస్ చూపిద్దాము. సమ్మర్ ప్యాలెస్ నిజంగా బలంటారు సాగర్? మేము ఆయన దాంట్లో సురీప్ కటకల్లో చూసినాను. మొత్తానికి అయితే కనుక ఇది ఎంట్రన్స్ అనుకుంటా కార్లు రావడానికి. అవును సార్. మన ఎక్కడి నుంచి వచ్చినావు? తిక్కోలక్క టికెట్ పెట్టుకొని. మొత్తానికి కోట దగ్గర అయితే కనుక పైన ఒక ఫిరంగి ఉంది, ఇక్కడ పక్కన జుమా మసీద్ ఉంది, సుల్తాన్ వాళ్ళది, టిప్పు సుల్తాన్ వాళ్ళది. సూపర్ ఉంది బై కోట మాత్రం, అద్భుతంగా పాత పురాతనమైన కోటలు. మన సమ్మర్ ప్యాలెస్కి వెళ్దామా? సమ్మర్ ప్యాలెస్ ఇది వాటర్ జైల్. ఇది చూడు వాటర్ జైల్ అయితే ఇలా చిన్న ఊరికి ఏర్పాటు చేసినారు. బట్ ఆడైతే ఎంత పెద్ద తెలిసిన ఎంత హిస్టరీ ఉందో ఈ వాటర్ జైల్ కూడా నేను చూపిస్తాను. అద్భుతంగా ఉంది అంటారు కానీ ఇది కాదు, ఇది ఇది ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ కాదు అసలు, ఇది స్ట్రక్చర్ కూడా ఇది కాదు. ఇది ఊరికి ఏమంటే మీ ఊరికి చుండి కట్ట కనిపించినట్టు పెట్టారు. అది వేరు, ఇది వేరు. వాటర్ జైల్ చూడండి, నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఓయమ్మ నీళ్ళు వదిలిపెట్టి చంపుతారంట, సూపర్ ఉంటుంది. అది అది బ్రిటిష్ వాళ్ళని భయ్యా, బ్రిటిష్ వాళ్ళని. అది నిజంగా ఆ వీడియో గ్రేట్ కదా భయ్యా, అది గూస్ బాంబ్స్ వచ్చాయి అక్కడ లోపల పోయింది. అదే ఎక్కువ ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్. అరే రే 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 సాగర్, ఇది ఒక జుమా మసీదు. జుమా మసీదు కేవలం ఏంటంటే ఒక లైట్ షో కోసం ఏర్పాటు చేశారు. రియల్ కోట ఏదైనా ఉందంటే అది అదే, అది శ్రీరంగపట్నం కోట. రా సాగర్ సమ్మర్ ప్యాలెస్ చూద్దాం. ఎట్లా ఒరిజినల్ సమ్మర్ ప్యాలెస్ ఎక్కడ చూడలేదు మనం సాగర్? సమ్మర్ ప్యాలెస్ ఎక్కడ అంటా? శ్రీరంగపట్నంలోనే సాగర్? అవును శ్రీరంగపట్నంలోనే సమ్మర్ ప్యాలెస్. అవును, ఎక్కడ ఎంట్రీ ఇస్తున్నారు భయ్య ఇప్పుడు? కెమెరాలు షూట్ చేయాలి, షూట్ చేయాలి ఇప్పుడు. ఇది కదా దసరా కదా, దానికి గుడి. ఇదైతే 30 ఎకరాల గుడి కనుక ఇక్కడ 30 సెట్టింగ్ చేసినారు. 30 కాదు, 100 ఎకరాలు ఉంటుంది ఆ గుడి. ఉంటుంది ఇంకా ప్రాణం లేచి వచ్చాది మీకైతే కనుక గుడి చూసినప్పుడు అయితే కనుక. నిజంగా ఒక పడుకున్న విశ్వనాథ పద్మనాభ స్వామి ఉంటాడు. రంగనాథ స్వామి, రంగనాథ స్వామి అయినా పద్మనాభ స్వామి అందరూ రాసాగారు. అవునా? ఏముంటాడు సాగర్ నిజంగా, అబ్బాబ్బా అనంత పద్మనాభ స్వామి.
ఇట్లా రివర్స్ తిరిగింది మళ్ళీ ఉంది అసలు. అది ఇంకోటి ఏంటంటే ఫోటో చూపిస్తాం పైన పిల్లలు అండి మనం ఆవు ఫిరంగి సాగర్ ఎలా ఉంది సాగర్ నాతో నీ ప్రయాణం బాగాలే ఉంది భయ్యో అడ్వెంచర్స్ బాగుంది భయ్యో ముఖ్యంగా అది బాగా సతాయి సతాయి పెడతా సాగర్ అయితే నిజంగా నేను నీ చాలా మంది లవర్లను లవర్లా ట్రీట్ చేసినా కానీ నన్ను కూడా ఒక లవర్లా ట్రీట్ చేస్తున్నాడు సాగర్ ఎంత కేరింగ్ అంటే భయ్య రూమ్ బాగుందా భయ్య వాటర్ వస్తుందా నిజంగా థ్యాంక్స్ సాగర్ ఫర్ యువర్ లవ్ నిజంగా అయితే కనుక చాలా సపోర్ట్ సరిహద్దున నువ్వు లేకుంటే తన పాప కంటిని ఎందుగా నిద్ర పోదురా సాగర్ బాగుంది సాగర్ ఏదో ఒక నిజంగా కోటెక్స్ అన్న ఫీలింగ్ వస్తుంది మొత్తానికైతే శ్రీరంగపట్నంలో ఇక్కడ ఒక ఫిరంగిలు ఉన్నాయి వాటిని తాకడానికి కూడా అధికారం లేనట్టుంది మనకి సాగర్ ఫిరంగి కాడికి వెళ్దాం నిజంగా ఈ చిన్న ఈ శ్రీరంగపట్నంలో నేను గమనించింది ఏంటంటే ఇలా స్థలాలు ఎక్కువ ఉన్నాయి సాగర్ 100 ఎకరాలు టిప్పు సుల్తాన్ సమాధికి వేసినారు 100 ఎకరాలు సాగర్ కింద పడతారు సాగర్ అది స్లోప్ ఉంది స్ట్రైట్గా ఉంటే కనుక ఓకే స్లోప్ ఉంది ఒక వీడియో కోసం పైకి పోవాల్సినంత అవసరం అయితే లేదురా సాగర్ పొందా అంటే అది స్లోప్ లేకుంటే జానడునే వెళ్ళచ్చు కానీ అది స్లోప్ ఉంది పెళ్ళి కావాల్సిన సాగర్ ఎవరు పిరంగి దగ్గర పోకూడదని చెప్పి చేసినట్టు కాదు ఎక్కి రాకూడదని శత్రువులు ఎవరు ఎక్కి రాకుండా కోటను బాగా చేసినారబ్బా ఇటుపక్క చూద్దాం ఏమో సాగర్ ఇటు పక్క అది సాగర్ వాగు ఏదో సేమ్ అక్కడ మాదిరి ఇక్కడ కూడా వేసేస్తాను వాగు సాగర్ వాగు సాగర్ నేను కెమెరాలో చూడకుండా బయట చూసాను ఆ బొక్కలు ఉన్నాయి చూడండి ఆ బొక్కలు ఏంటంటే అవి గన్నులు పెట్టుకోవడానికి అవును భయ్యా సైనికులు ఎవరైనా వచ్చినారంటే వాళ్ళకు మొత్తం ఉంటాయి అవి మీరు చూసుకున్నట్లయితే ఆ విషయం కూడా నాకు ఇందాకనే తెలిసింది వాటర్ జైలు పోయింటే అది చెప్పినారా గోడ ఎంత పొడవు ఉంది మళ్ళీ దాని గన్నులు అంత పొడవు వస్తాయా భయ్యా ఇది చిన్న అడంగా పెద్ద బొక్కలు సాగర్ దెన్ మన ఫోర్ట్ మీదకి పోయేదాంపా ఛాన్స్ ఉంటుంది పోనీ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మేము ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్తాము సేమ్ ఇట్లే ఉంటుంది అది కాదు ఎట్లా ఉన్నా కూడా మనం అయితే పోయాలి అక్కడ ఫిరంగి ఉంది చూడడానికి చాలా ఉన్నాయి ఈ నెల నా కెమెరా కొనాలి సాగర్ అవును కానీ ఇంట్రో ఏమనుకున్నా అంటే షూట్ చేయడానికి ఎవరు లేరని నేను తీసుకోలేదు బట్ ఎవరో ఒకరు ఉంటున్నారు యూట్యూబ్ లో నేను ఉంటాను భయ్యా ఒకరు ఉండాలా జుట్లో అప్పుడే అదే మంచి అమ్మాయి పెట్టుకున్నా ఆలోచించిన అబ్బో అమ్మాయి అయినా పెట్టుకో అబ్బాయి అయినా పెట్టుకో చూద్దాం చూద్దాం ఒకరు ఉండాలా కెమెరా పెట్టుకుని గంగతారా బాబు అనవసర విషయాలని మాట్లాడాకరి వీడియో చూసేటప్పుడు నవ్వాకరి వీడియో చూసేటప్పుడు భయ్యా నవ్వాకు అంటే మాకు నవ్వు ఎట్లా వస్తుంది భయ్యా ఎవరికి ఏం కోరికలు ఉన్నాయి అన్ని నా మీద ఒక 5000 లైక్లు వస్తే ఒక 200 డిస్లైక్లు వస్తాయి సాగర్ 10000 లైక్లు రాని వచ్చేది 200 ఈ 200 మంది కోరికలు చూడు వీడియో తీసేటప్పుడు నవ్వాకు వీడియో తీసేటప్పుడు అనవసర మాటలు మాట్లాడాకని ఇప్పుడు ఆ కోట రకాయకు వాళ్ళకి ఏం మాట్లాడుకుంటా వాళ్ళ కోట గురించి సైలెంట్ గా పోవాలి స్మార చరిత్ర చెప్తే కనుక ఎవరు సాగర్ స్కూల్లోకి పోయి చదువుకుంటే వచ్చినారా యూట్యూబ్ స్కూల్లో బోర్ కొడితేనే యూట్యూబ్ లోకి వచ్చేది అదేదో నరాలు తీగే ఉత్కంఠంగా ఉంటే స్టోరీ పొద్దున చెప్పిన చూడు రామాలయం గుడి గురించి అవునవును అమ్మ ఫాస్ట్ సెకండ్ నుంచి మెత్తుకుంటే 10 నిమిషాలు అవును బంప్స్ వచ్చేటట్టు స్టోరీ అట్లా ఉంటే సాగర్ చెప్పనికి అవుతుంది ఫోటో చూపించేటప్పుడు కూడా నవ్వు ఆకు కాదు
అదైతే గనక ఇదైతే గనక అంటాను కదా ఎక్కువ వస్తుంది అది నాకు అది రాయలసీమ యాస ఇప్పుడు కొండాడు వాడు ఎవడో యాక్టింగ్లు అయితే బాగా చేస్తారు సార్ వాళ్ళు మనకు రాకుండా అది నేను కూడా నేర్చుకోవాలి చాలా ప్రొఫెషనల్ కూర్చొని తెలుగు కొరకు ఒకటి నొక్కండి ఇంగ్లీష్ కేలియే దో దబాయ్ ఫర్ ఇంగ్లీష్ పిస్కు మూడు పిస్కు మూడు అంటే ప్రెస్ అంటే పిస్కడమే నా అంతే అంతే నొక్కడం నొక్కడం ఫర్ ఇంగ్లీష్ కేలియే ప్రెస్తి అట్లా మనం కూడా పద్ధతిగా మాట్లాడడం చేసుకున్నప్పుడు సబ్స్క్రైబర్లు బాగా వచ్చారు సార్ గారు నేను ఆయన ట్రై చేస్తున్నా పద్ధతిగా మాట్లాడడం సరే జైల్ సార్ గారు జైల్ అనుకుంటాం అయ్యో అంటే నాకు ఈ జైల్ అనిపిస్తుంది యా ఈ జైల్ అనేది కొంచెం అనిపిస్తుంది అంటే నాకు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కనపడుతుంటారు ఎంటర్టైన్మెంట్ కోటకేది దారి ఎక్కడుంది పోయి ఇక్కడ మనం ఎర్రిపప్పలం అయినామనేది ఫైనల్గా రాసి పెట్టిన సాగర్ దారి దీంట్లోంచి యాన్ నుంచి ఒక బొక్క నుంచి దావుంటా సాగర్ లెవెన్ మినిట్స్ అయింది భయ్యా చాలా లెవెన్ మినిట్స్ ఏ రా సాగర్ ఇంకేం బోర్ పడుతుంది నాకు బోర్ పట్టేగా ఇక్కడ ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ నా మీదే తీసుకుంటున్నాను సాగర్ నాకు బాగా తింటా ఒకసారి నువ్వేమో కష్టపడి పని చేసుకోవంట ఇది పని కాదా కాదు కష్టపడతలేదు ఇది 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కనుక పొద్దున ముష్టి ముండా అది అయితే కనుక జైలుగా ప్యాలెస్ లోకి ఏమీ లేవు బోడి కొండలు రా గోడలు తప్ప దాని దొబ్బుకుపోతారా ఎవరున్నా వీడియో దీకరికి వీడియో మత ఏందనేది వీడియో మాడబడి వీడియో మాడబడి నా బోడి అని చెప్పాల్సింది దానికి సతాయించి పెట్టింది మా ఫిజిక్స్ టీచర్ అనుకున్నాను సార్ చాలా సతాయించేటోళ్ళు ఆవిడైతే సతాయించేది ఏంది ఈరోజు సీరంగా కొట్టామని ఫస్ట్ వీడియోలో నాకు కోసం చెప్తానా చూడండి బాగా మంచి మంచి వీడియోస్ మా చాలా సీరియస్గా చేసిన ఇది ఒకరోజు మాత్రం అడ్జస్ట్ కాలి ఒకరంటే మీకు ఒక వాటర్ చేసి చూసేస్తా సమ్మర్ ప్యాలెస్ అయితే వీడియో చూసినా గుడి వీడియో తీసినాం దొంగతనంగా తీసినాం సాగర్ అయితే కనుక ఆల్మోస్ట్ చాలా దొంగతనంగా తీసినాడు చాలా వీడియోలు దొంగతనంగా తీసినాం అన్నీ కలిపి వేస్తాం ఓకే మరి ధన్యవాదాలు శుభదినం బాయ్ 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 సాస్గర్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి కింద లింక్లో డిస్క్రిప్షన్లో యానో కట్టిస్తాం మా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి రాజన్నతో పాటు నా ఛానల్ కూడా కింద కామెంట్ రచ్చాడు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కొట్టండి బా మంచి వీడియోస్ అన్ని నాకు ఇస్తున్నాడు కాబట్టి సాగర్కి మంచి వీడియోస్ దొరకట్లేదు అంతే సాగర్ అదంతా ఏం లేదు దొరుకుతాయి భయ్యా నువ్వు వచ్చినప్పుడు కొంచెం పెండింగ్లో పడదాం అంతా ఐస్ బకెట్ ఛాలెంజ్ చేద్దాం సాగర్ మళ్ళీ పాతగా చేద్దాంలే భయ్యా కాదురా రంగన తిట్టు పక్షిధామా అవును అవును అంటే ఇది కోటనే బట్ ఇప్పుడు వీళ్ళు కొంచెము వచ్చేస్తుంది అయ్యో ఆడన ముట్టేకాయ ఇంకో వీడియోలో చూపిస్తాయి కదా భయ్య టిప్పు సుల్తాన్ సమాధి పెద్ద వీడియో కదా పెద్దవి ఉన్నాయి చూడని ముట్టచ్చు లోపల కూడా రానికుండా ఉంటారు సాగర్ ఇటుకలతో కట్టారు సాగర్ ఇది అవును భయ్యా సరే మరి ధన్యవాదాలు బాయ్ బాయ్ శుభదినం